ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవితతో కేటీఆర్ హరీష్రావు ములాఖత్ ముగిసింది. రేపు సుప్రీంకోర్టులో కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్ వేయాలని నిర్ణయించారు. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవితతో కేటీఆర్ హరీష్రావు ములాఖత్ ముగిసింది. రేపు సుప్రీంకోర్టులో కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్ వేయాలని నిర్ణయించారు. ఇక ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ వేయనున్నారు అనిల్. కవిత తరపున కపిల్ సిబాల్, ముకుల్ రోహత్కి వాదనలు వినిపించనున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ సవాల్ చేస్తూ పిటిషన్ వేయనున్నారు కవిత భర్త అనిల్. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఈడీ అదుపులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మొదటి రోజు విచారణ పూర్తయింది. ఈడీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మొదలైనటువంటి విచారణ సాయంత్రం దాకా జరిగింది. ఆ తర్వాత ములాఖత్లో భాగంగా ఆమె అన్న కేటీఆర్, అలాగే హరీష్ రావు, భర్త అనిల్ ఈ ముగ్గురు కూడా ములాఖత్లో ఆమెను కలిశారు. కొద్దిసేపు ముచ్చటించారు. ఆ ములాఖత్ కూడా పూర్తయింది. కాసేపట్లో ఆ ముగ్గురు కూడా బయటికి రానున్నారు. రేపు మరి ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉంది కాబట్టి రేపు ఉదయం కంటెంప్ట్ అఫిడవిట్ భర్త అనిల్, కవిత భర్త అనిల్ దాఖలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఎల్లుండే విచారణ ఉంది, అయినప్పటికీ కూడా రేపు సుప్రీంకోర్టు పనిదినం కాబట్టి రేపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి అంశం మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. కవిత అరెస్టు అక్రమం అని చెప్పి దానికి సంబంధించినటువంటి అఫిడవిట్ను రేపు కోర్టులో దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. మరి కోర్టు దీన్ని ఏ విధంగా పరిగణిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఎల్లుండి ఆల్రెడీ కోర్టులో లిస్ట్ అయి ఉంది కాబట్టి ఎల్లుండి విచారణకు సంబంధించి 15వ కోర్టులో 3వ ఐటమ్గా ఎల్లుండి ఉంది కాబట్టి మరి ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి అంశం విచారణను చేపడతామని చెప్తారా లేదంటే రేపు ఏం చెప్తారా అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. మరి ఇవాళ జరిగిన మొదటి రోజు విచారణలో సౌత్ గ్రూప్కు సంబంధించి 100 కోట్లు ఏదైతే ఆప్ నేతలకు కానీ మధ్యవర్తులకు కానీ ఇచ్చారో ఆ 100 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి అనేటువంటి దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ లిక్కర్ పాలసీ ద్వారా 192 కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారు అనేటువంటి ఒక అభియోగం ఉంది. దానికి సంబంధించినటువంటి కొంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ను కూడా ఈడీ కలెక్ట్ చేసింది. ఆ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్కి సంబంధించి కూడా కవిత ముందు ఉంచి ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మరి వాటికి సంబంధించి కొన్నిటిపైన ఆమె సమాధానం ఇచ్చి కొన్నిటిపైన మౌనంగా ఉన్నారు అనేటువంటి దానికి సంబంధించి కూడా కొంత సమాచారం వస్తోంది. కాబట్టి పూర్తిగా మొదటి రోజున కేవలం 100 కోట్లు 192 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారంపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. దానికి సంబంధించి 4 ఈడీ అధికారుల బృందం దీనిపైనే డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కూడినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆమె ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. మరి ఇవాళకైతే పూర్తయింది. మళ్ళీ రేపు ఉదయం కూడా 10 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది. కోర్టు ఆదేశం ప్రకారం, కోర్టు చెప్పిన దాని ప్రకారం పూర్తిగా వీడియో రికార్డింగ్ ద్వారానే ఈ విచారణ అన్నది జరుగుతోంది. మరి ములాఖత్లో భాగంగా 6 నుంచి 7 గంటల మధ్య ప్రతిరోజు కుటుంబ సభ్యులే కావచ్చు, ఆమె తరపు లాయర్లే కావచ్చు, వీళ్ళు కూడా ములాఖత్లో ఆమెను కలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి రోజువారీగా జరిగేటువంటి విచారణకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా తన లాయర్తో మాట్లాడే అవకాశం ఆమెకు కల్పించారు. కాబట్టి మరి రేపు కంటెంప్ట్ అఫిడవిట్, ఎల్లుండి ఆమె దాఖలు చేసుకున్నటువంటి సమన్లను రద్దు చేయాలని దాఖలు చేసుకున్నటువంటి పిటిషన్కు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఉంది. మరి ఇప్పటికే ఇక్కడ సుప్రీంకోర్టు లాయర్లతో కూడా రేపు ఎల్లుండి జరగాల్సినటువంటి అంశాలకు సంబంధించి కేటీఆర్, హరీష్ రావు కూడా సీనియర్ లాయర్లతో మాట్లాడినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ములాఖత్ ముగిసింది కాబట్టి కేటీఆర్, హరీష్ ఈడీ కార్యాలయం నుంచి బయటికి వస్తారు. మరి ఇవాళ విచారణ ముగిసింది కాబట్టి రేపు ఏ రకమైనటువంటి ప్రశ్నలతో, ఏ రకమైనటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కవిత ముందు ఈడీ ప్రశ్నించబోతోంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శర్మ.